రుణమాఫీ హామీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు రైతులు డ్వాక్రా సంఘాలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వం తీరును ఎండగట్టారు. మాఫీ ఊసెత్తకుండా రుణాలు రీషెడ్యూల్ చేస్తామని చెప్తున్నారని, 10 ఏళ్లుగా ప్రతి ప్రభుత్వం ఎప్పుడు వరదలొచ్చినా కరువులొచ్చినా రొటీన్ గా రుణాలు రీషెడ్యూల్ చేస్తున్నాయని, కానీ ఇదేదో గొప్ప పని అన్నట్లు చంద్రబాబు చెప్పడం విడ్డూరమని అన్నారు జగన్. 200 కోట్ల పైచిలుకు రుణాల గురించి మనం మాట్లాడుతూ ఉంటే 1500 కోట్ల రూపాయలు ఎడచేనని మామూలుగా వస్తుందన్న దాని గురించి, ఆ 1500 కోట్ల రూపాయలు వస్తుంది ఏమేమో చేసేస్తాను అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ఎవరిని మోసం చేస్తా ఉన్నారు? విలువ తెలియదని చెప్పి అనుకుంటున్నాడా? రైతన్నల పరిస్థితి ఇదే మాదిరిగా ఉంటే ఆ తర్వాత మాత్రం ధర్నాలతో రాష్ట్రం మాత్రం అతలాకుతలం అయ్యే పరిస్థితి వస్తుందన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్తా ఉన్నా. ప్రభుత్వానికి మరో నెల సమయం ఇస్తామని, అప్పటికీ పూర్తి స్థాయిలో రుణాలు మాఫీ చేయకపోతే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని, రైతులతో కలిసి ఉద్యమిస్తామని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు.